వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విపక్షాల డిమాండ్ నేపథ్యంలో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. లోక్సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లుపై మరింత విస్తృతమైన చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వక్ఫ్ చట్టంలో కీలక సంస్కరణలకు కేంద్రం తీసుకొచ్చిన సవరణ బిల్లుపై లోక్సభ దద్దరిల్లింది. ఈ బిల్లును తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి విపక్షాలు. తక్షణమే బిల్లును విత్డ్రా చేసుకోవాలని లేదంటే స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. దీంతో వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామని వెల్లడించారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు విపక్ష సభ్యులు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను నియమించాలనే ప్రతిపాదనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఇది క్రూరమైన బిల్లు అన్న కాంగ్రెస్, మతపరమైన విభజనకు దారితీస్తుందంటూ కేంద్రంపై ధ్వజమెత్తింది. ఏ జో ఆప్ బిల్ లా రహే హై, ఆప్ దేశ్ కో బాట్నే కా కామ్ కర్ రహే హై, జోడ్నే కా కామ్ నహీ కర్ రహే హై, ఆప్ దుష్మన్ హై ముస్లిమానో కే, ఉస్కా సబూత్ యే బిల్ హై. వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ జేడీయు మద్దతిచ్చాయి. దీనిపై మరింత విస్తృతంగా చర్చ జరగాలని ఎల్జేపీ అభిప్రాయపడింది. వక్ఫ్ బిల్లును వైఎస్ఆర్ సిపి వ్యతిరేకించింది. There are lot of concerns of the Muslim community, so we want the Muslim community to be taken into consideration before this bill goes any further, sir. అయితే విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. సచార్ కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామన్నారు. దీనివల్ల మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం ఉండదని, ఇతరుల హక్కులను హరిస్తుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదని వివరించారు. వక్ఫ్ బోర్డులను మాఫియా ఆక్రమించిందని, పారదర్శకత కోసమే చట్టంలో సవరణలు చేస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రిజిజు. విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లును జేపీసీకి పంపనున్నట్లు వెల్లడించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ గఠన్ కర్కే ఇస్ బిల్ కో రిఫర్ కియా జాయ్ ఔర్ ఫిర్ ఆల్ పార్టీ అప్నే సంఖ్యా కే హిసాబ్ సే వహాన్ పే విస్తార్ సే చర్చా కరే. వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసం పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటికి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్న వారు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చాలన్న నిబంధన వివాదాస్పదంగా మారింది.